భోజన్ మీడియాకు స్వాగతం. నా పేరు సలీం. ఈనాటి ముఖ్యాంశాలు. 15వ జాతీయ ఆర్టీఐ యాక్ట్ వార్షికోత్సవం. ఆర్థిక సహాయం అందిస్తామని భరోసా. భారీ వర్షాలకు పంట నష్టం మరియు వరద ప్రవాహానికి గల్లంతైన 100 గొర్రెలు. బీడీ కార్మికుల సమస్యలపై జిల్లా కలెక్టర్కు నివేదిక పత్రం. నేతన్నల బాధను కూడా పట్టించుకోవాలని వినతి పత్రం. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల బోనస్ను వర్తింపజేయాలని ఐఎఫ్టియు డిమాండ్. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసిన ఎస్కే యాకూబ్ షావలి. బురదమయమైన రోడ్లతో ప్రయాణికుల అవస్థలు. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి నేలకూలిన ఇండ్లు. 15వ జాతీయ ఆర్టీఐ యాక్ట్ వార్షికోత్సవం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్టీఐ సూచన బోర్డులు ఏర్పాటు చేయడం మరియు ఆర్టీఐ యాక్టివిస్టులపై జరుగుతున్న దాడులు బెదిరింపులు నియంత్రణ చేయడానికి జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ కార్యాలయాలలో 29 పేజీల వినతి పత్రం సమర్పించనున్న కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ రీజనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రతినిధులు మరియు ప్రజలు. ఆర్థిక సహాయం అందిస్తామని భరోసా. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వల్లూరు గ్రామంలో కురిసిన భారీ వర్షానికి వరద ఉధృతంగా రావడంతో నీళ్లు ఇళ్ల మధ్యకు చేరడంతో ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురయ్యాయన్న విషయం తెలిసిన అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం ఆదేశాల మేరకు టీఆర్ఎస్ పార్టీ తాలూకా యువ నాయకులు ఆర్ కిషోర్, ఉప సర్పంచ్ గిడ్డారెడ్డి నీళ్లు చేరిన ఇండ్లను, తడిసిన ధాన్యాన్ని పరిశీలించి ఎమ్మెల్యే దృష్టికి, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందేలా చూస్తామని చెప్పడం జరిగింది. భారీ వర్షాలకు పంట నష్టం మరియు వరద ప్రవాహానికి గల్లంతైన 100 గొర్రెలు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకా ఇటిక్యాల మండలంలో కురిసిన భారీ వర్షాలకు జోగులాంబ జిల్లా వ్యాప్తంగా అనేక పంటలు వరదలో మునిగిపోవడం జరిగింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇటిక్యాల మండలంలోని వేముల గ్రామం శివారులో ఉన్న పెద్ద వాగు పొంగి పొర్లడంతో వాగు పక్కన ఉన్న కొంత దూరంలో వరద దాకిడికి సుమారు 100 గొర్రెల వరకు వరదలో కొట్టుకుపోవడం జరిగింది. బీజేపీ జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి నేరుగా వేముల గ్రామాన్ని చేరుకుని మండల అధ్యక్షులు జగదీష్ ఆధ్వర్యంలో గొర్రెల యజమానులు, పంట నష్టపోయిన వారికి పరామర్శించారు. ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ నష్టపోయిన వారికి ప్రభుత్వం వెంటనే ఆర్థిక సాయం అందే విధంగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. బీడీ కార్మికుల సమస్యలపై జిల్లా కలెక్టర్కు నివేదిక పత్రం. ఏఐటియుసి 100 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీడీ కార్మికుల సమస్యలపై జిల్లా కలెక్టర్కు నివేదిక పత్రం అందజేశారు. బీడీ కార్మికులకు సంబంధించింది 2 సంవత్సరాల నూతన వేతన అగ్రిమెంట్ జరిగి 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు కూడా బీడీ యాజమాన్యం కానీ చర్చలకు వెళ్ళకపోవడం చాలా దారుణమైన విషయం. ఎందుకనగా వాళ్ళకు బీడీ ట్యాకర్స్, చేకర్స్ బట్టి వాళ్ళ వీళ్ళందరికీ సరియైన వేతనం లేదు. వేతనం లేకపోవడం వల్ల చాలా బాధాకరం. అలాగే లాక్డౌన్ సందర్భంగా లాక్డౌన్ సమయంలో ప్రతి బీడీ కార్మికుని 7500 రూపాయలు అని చెప్పి ఏఐటీసీ కార్మిక సంఘ తరఫున మేము డిమాండ్ చేసినాం. దీని మీద మేము ఏఐటీసీ బీడీ కార్మిక సంఘ తరఫున ఒక్కటే హెచ్చరిక చేస్తున్నాం. ఈ రకంగా బీడీ కార్మికులను దోపిడీకి గురి చేస్తే ఆయా సంఘ ఆయా యజమానుల పైన పెద్ద ఎత్తున దాడి చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. నేతన్నల బాధను కూడా పట్టించుకోవాలని వినతి పత్రం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీజేపీ నాయకులు మరియు కమిటీ సభ్యులు నేతన్నల బాధల్ని ప్రభుత్వం పట్టించుకోవాలని, వారికి పని కల్పించి ఆదుకోవాలని కలెక్టర్కి వినతి పత్రం అందజేయడం జరిగింది. మరి కాటన్ సంబంధించి గుడ్డ తయారీ ద్వారా సైజింగ్ నుంచి
మరి గుడ్డ తయారై మరి ట్యాంకర్ మీద వేవింగ్ ద్వారా గుడ్డ తయారై మరి కేంద్రం ద్వారా ఆ రకంగా పెట్టుకోట్లు ఈ రకంగా అనేక రకమైనటువంటి ఉపాధి కల్పించే విధంగా అనేక పరిశ్రమలు ఈరోజు చిత్తూరులో నెలకొల్పడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో మరి కుంటుపడే విధంగా ఈ యొక్క మంత్రి కేటీఆర్ గారు మరి కేవలం బతుకమ్మ చీరల పేరు మీద కేవలం 100 రోజులు ఉపాధి కల్పించి ఈరోజు కాటన్ వస్త్ర పరిశ్రమను కనుమరుగే విధంగా ఈరోజు చేస్తున్నటువంటి మంత్రి గారు ఈరోజు మీరు కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి ఈ యొక్క కాటన్ పరిశ్రమకు సంబంధించి అనేక మంది ఉపాధి కోల్పోయారు. వాళ్ళు బతుకులు చూడండి ఒకసారి, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి. మరి కార్మికులు కావచ్చు, మరి ఆ సైతుకు సంబంధించి కావచ్చు, ఆ యొక్క ఓనర్లు కావచ్చు, ఈరోజు ఆ పరిశ్రమలు మూతపడేటువంటి పరిస్థితి, అమ్ముకునేటువంటి పరిస్థితి నెలకొంది. మరి ఒకసారి వాళ్ళ గురించి ఆలోచన చేస్తే ఈరోజు కాటన్ వస్త్ర పరిశ్రమకు సంబంధించి అనేకమైన ఫ్యాక్టరీలు చిత్తూరులో నెలకొల్పి వాళ్ళ బతుకులు మార్చాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కేటీఆర్ గారి మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు లాభాల బోనస్ను వర్తింపజేయాలని ఐఎఫ్టీయు డిమాండ్. సింగరేణి సంస్థలో వార్షిక లాభాలకు సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులపై వివక్షతను వదిలి కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ ఇవ్వాలని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి కొండపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఇల్లందు రైల్వే సైడింగ్ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. సమావేశానికి అంజయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కాలంలో ఉద్యోగులతో పాటు పనిచేయించిన యాజమాన్యం ప్రభుత్వం బోనస్ వివక్షతకు గురి చేయడం దుర్మార్గమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి లాభాల్లో బోనస్ ను కాంట్రాక్ట్ కార్మికులకు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసిన ఎస్కే యాకూబ్ షావరి. సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు సింగరేణి వార్షిక లాభాలలో వాటా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ సమస్యను పరిష్కరించాలని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా ప్రచార ఆందోళనలు ధర్నాలు జరుగుతున్నాయని, కాంట్రాక్ట్ కార్మికుల పట్ల సింగరేణి యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తుందని అన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు తక్కువ వేతనాలు ఇస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బురదమయమైన రోడ్లతో ప్రయాణికుల అవస్థలు. కొమరం భీం జిల్లా సిరిపూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్ పట్టణం సమీపంలోని చింతగూడ కోయవాగు రోడ్డు డ్యాం వద్ద రోడ్డు బురదమయమై ఉండడంతో ప్రయాణికులు ప్రయాణించడానికి ఇబ్బందిగా మారింది. వాహనాలు అదుపు తప్పుతున్నాయి. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో అదుపు తప్పి నీటిలో పడిపోవడంతో ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి నేలకూలిన ఇండ్లు. సూర్యాపేట జిల్లా రామాపురం గ్రామంలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి 2 ఇళ్లు నేలకూలాయి. దీనితో దిక్కుతోచని స్థితిలో బాధితులు ఉన్నారు. ప్రభుత్వం ఆదుకొని ఇల్లు మంజూరు అయ్యేలా చూడాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనాటి వార్తలు సమాప్తం. నమస్కారం.